భగవద్గీతా సర్వ మానవాళి కోసం. ద్వితీయోధ్యాయ అవినాశితు తద్విద్ధి యేన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఏదైతే శరీరమంతటా వ్యాపించి ఉన్నదో అది నాశము లేనిదని నీవు తెలుసుకును. అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపచేయుటకు ఎవ్వడునూ సమర్థుడు కాడు. ఆత్మ అనేది శరీరమంతా వ్యాపించి ఉంటుందని చెప్పటం ద్వారా శరీరానికి జీవాత్మకి ఉన్న సంబంధాన్ని నెలకొల్పుతున్నాడు శ్రీకృష్ణుడు. అంటే పరమాత్మ యొక్క ఉద్దేశం ఏమిటి? ఆత్మ సచేతనమైనది, అంటే చైతన్యము కలిగినది. శరీరము జడమైనది, అంటే చైతన్యము లోపించినది. కానీ ఆత్మ శరీరంలో ఉంటూ తన చైతన్య గుణమును శరీరానికి కూడా ఇస్తుంది. ఈ విధంగా శరీరమంతా ఆత్మ నిండి నిబిడీకృతమై తన చైతన్యాన్ని వ్యాపింపచేస్తుంది. కొందరికి ఈ ఆత్మ యొక్క స్థానంపై సందేహాలు ఉంటాయి. ఆత్మ హృదయ స్థానంలో ఉంటుందని వేదాలు పేర్కొంటున్నాయి. హృదిహేష్యా ఆత్మ సవాయేష ఆత్మ హృది. హృది అన్న పదం ఆత్మ హృదయ ప్రాంతంలో స్థిరమై ఉంటుందని సూచిస్తున్నది. అయినా ఆత్మ యొక్క లక్షణము అయిన చైతన్యము శరీరమంతా వ్యాపిస్తుంది. ఇది ఎలా అవుతుంది? వేదవ్యాసుడు ఈ విషయాన్ని క్రింది విధంగా వివరిస్తాడు. అవిరోధశ్చందనవత్. ఎలాగైతే లలాటము అంటే నుదురుపై చందనం అద్దితే శరీరమంతా చల్లబడిపోతుందో, అదేవిధంగా ఆత్మ స్థానికంగా హృదయంలో ఉన్న తన చైతన్యాన్ని శరీరమంతా వ్యాపింపచేస్తుంది. ఎవరైనా అడగవచ్చు, చైతన్యమనేది ఆత్మ యొక్క లక్షణమైతే అది శరీరంలో ఎట్లా వ్యాపించింది అని. ఈ ప్రశ్నకి కూడా వేదవ్యాసుడు సమాధానం చెప్పాడు. వ్యక్తిరేకో గంధవత్. సువాసన అనేది పుష్పం యొక్క లక్షణం, కానీ అది పెరిగే తోట కూడా మంచి వాసనతో ఉంటుంది. అంటే పువ్వు తన సువాసన లక్షణాన్ని తోటకి ఇవ్వగలిగింది. అదేవిధంగా ఆత్మ సచేతనమైనది, అది జీవం లేని జడమైన శరీరాన్ని కూడా తన చైతన్యంతో వ్యాపింపచేసి చైతన్యవంతం చేస్తుంది.